బిఎల్ నరసింగరావు ఎల్ఎల్ఎఫ్ వారితో నాకు పరిచయం తక్కువ. సురేష్ గారితో ఎక్కువ అబ్బాయి. విషాదంతో బాధపడవలసిన సమయం కాదు. అలా ఎలా చెప్పగలరంటే ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్ లెఫ్ట్ టు ద సొసైటీ అండ్ నేషన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఎఫెక్ట్ ఆయనతో కొన్ని గంటల పరిచయంలో ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. తర్వాత ఎంతమందిలో శిష్యుల్ని తయారు చేశారని కమర్షియల్ లాస్ మాస్టర్ అని అందరూ నరసింహరావు అంటారు చెప్పారు. 2-3 సజెషన్స్. సురేష్ మెహతా షుడ్ కంప్లీట్ హిస్ డాక్టరేట్. ఇట్ ఈస్ హిస్ లాస్ట్ విష్. మరి దాన్ని ఎలా ఛాలెంజింగ్గా తీసుకొని మీరు ఆ పిహెచ్డీ చేస్తే వారికి ఆనందం కలుగుతుంది పరలోకంలో. 2, ఎవరైతే ఆత్మీయులు అభిమానులు ఆయన తలక శిష్యులు లేకపోతే సహచరులు ఉన్నారో వారి మీరు జ్ఞాపకాలని వారి కళ ద్వారా ఒక పుస్తక రూపంలో వేస్తే దట్ ఈస్ ఏ వెరీ ఎటర్నల్ మెమరీ అండ్ ఏ ట్రిబ్యూట్ టు హిమ్. 3, ఎవరన్నా వ్యక్తి మనకు దూరం అయినప్పుడు వారి గురించి మంచి మాటలు చెప్పుకొని చాలా బాధపడతాం, అయ్యో ఈయన మన మధ్య లేరే అని చెప్పి. చిరంజీవులు లేదా చిరస్మరణీయులు లేదా క్రీస్తు శేషులు అని అంటారు చాలామంది. క్రీస్తు ఉంటే కీర్తి ఉంటేనే శేషులు అవుతారు, లేకపోతే కీర్తి శేషులు కాలే. ఒకటి ఆ కావులో ఉన్నటువంటి వ్యక్తి నరసింహరావు గారు. చిరంజీవులు అంటే మరణం లేనివాడు, భౌతికమైనటువంటి దేహం అంతర్ధానమైంది తప్ప వారు ఆత్మీయంగా కానీ మరి స్పిరిచువల్గా కానీ లేకపోతే వారి ఫేమ్ సంబంధించి కానీ దేవర్ ఇస్ ఎవర్ మెమరీ ఆఫ్ ద పీపుల్, దయర్ స్టూడెంట్స్ ఆర్ దయర్ కొలీగ్స్. సో చిరస్మరణీయులు, చిరంజీవులు. తర్వాత ఏంటంటే ఇలాంటి అకేషన్లో మనం బాధ అంటే ఆ బాధని అంటే విడదీయడం అంత ఈజీ కాదు. కానీ ఆయన ఆశయాలు ఆయన ఏం కోరుకున్నారో ఏంటో నరసింహరావు గారు. సో అది మరి సురేష్ పెద్ద గారికి తెలుసు. వాటిని మరి సమాజంలో ప్రాచుర్యం చేయడం కానీ లేకపోతే అవి సాధించడానికి అవి సాధిస్తే లేకపోతే అవి అవి లక్ష్యాలు నిర్దేశించి సాధిస్తే ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు నరసింహరావు గారు. సో వారికి నా నమస్సులు సమర్పిస్తూ నా కుటుంబానికి ఐఎమ్ విత్ దెమ్, ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ సోలిడారిటీ విత్ దెమ్. శ్రీ గురుస్వామి మహారాజ్.